అందరికి వందనాలండి. ఈ రోజున గనవరం మండలంలో దావాజుగూడు ప్రాంతంలో 50 మందికి వృద్ధులకి, అందులో కొందరు విధవరాండ్రైన వారికి, పేదలకు, కడుపేదలకి ఒక దుప్పట్లు అందరు కూడా పంచడం జరిగింది. కొంతమంది చీరలు, కొంతమంది దుప్పట్లు. ఈ రోజున ఈ మంచి పని చేయడానికి దేవుడు నాకు కృప చూపినందుకు నేను దేవుడిని స్తుతిస్తున్నాను. నన్ను ఈ మంచి పనిలో ప్రోత్సహిస్తున్న వారందరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. రాబోయే రోజులు ఇంకా ఎక్కువ సేవలు చేయాలనే ఆశయంతో మేము ఉన్నాం. అలాగనే ఈ రోజున ఈ ప్రజలందరి దగ్గరకు వచ్చి వీళ్ళందరికీ 50 మందికి తగ్గకుండా ఈ వస్త్రదానాలు చేయడం మాకెంతో తృప్తి అనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇంకా అనేకలు చేసే కృప దేవుడు వాళ్ళని కోరుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. మమ్మల్ని ఈ పనిలో బలపరుస్తున్న వారందరూ వందనాలు. ఈ పిల్లలందరూ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మరలా కొంత వ్యవధి తర్వాత యూదాగోత్ర సింహగర్జన సందేశాలు ఛానల్లో, టీవీలో రావడానికి ప్రభు కృప చూపిస్తున్నందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈరోజు మీ ముందుకి ఈ ఛానల్ ద్వారా రావడం గల కారణం, మన ప్రియులు దేవుని బిడ్డలు కీర్తిశేషులు సిరివేళ్ల జేమ్స్ నోబుల్ క్రిస్టఫర్ గారి యొక్క సతీమణి గారైన కీర్తిశేషులు సిరివేళ్ల సువర్ణ చిరంజీవి అమ్మగారు కోమటిగుంట గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. సిరివేళ్ల సువర్ణ చిరంజీవి అమ్మగారి యొక్క మరి జ్ఞాపకార్థం, అంటే వారు ప్రభునందు నిద్రించి ఉన్నారు కాబట్టి ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ తల్లిగారు పుట్టినరోజు నాడు లోకల్ ఛానల్లో మరి ఈ యొక్క వాక్యం రావాలని బిడ్డలు ఆశపడ్డారు కుటుంబం. అందుకే ఈ యొక్క వాక్యమును ఈ రోజున షూటింగ్ చేసి మీకు టెలికాస్ట్గా అందిస్తున్నాం. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు పిల్లలు ఒకవేళ మీరు అనుకోవచ్చు ఎవరైనా, అయ్యా ప్రభునందు నిద్రించిన తర్వాత మరలా వారిని జ్ఞాపకం చేసుకోవడం ఏమిటని మీరు అనుకుంటారేమో, తప్పేమి కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఇలా ఉన్నది, ఒక వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. కీర్తనల గ్రంథము 112వ కీర్తన 6వ వచనం, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. దేవుని వాక్యం నుంచి మనం ఏమి నేర్చుకుంటామంటే, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు అని పరిశుద్ధ గ్రంథములో భక్తులు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకుని ఈ లోకాన్ని విడిచిపెట్టిన భక్తులను జ్ఞాపకం చేసుకోవడం తప్పేమీ కాదు. ఆ తల్లిగారి యొక్క మరి పుట్టినరోజు సందర్భంలో ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ, వారిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యం ప్రజలకు అందాలని ఈ కుటుంబ సభ్యులు కోరుకున్నారు.
ఎవరంటే వారి కుటుంబం, కిర్చేషులు సిరివేళ్ల జేమ్స్ లోబుల్ క్రిస్టఫర్ గారు, వారి సతీమణి గారిన సిరివేళ్ల సువర్ణ చిరంజీవమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ, వారి బిడ్డలు, వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క వాక్యమును ప్రజలకు అందించాలని ఆశపడ్డారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములు ఉందురు అని పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు సెలవిస్తున్నాడు. ఎవరు నీతిమంతులు అని మనం చూస్తే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని వాక్యంలో ఉంది. అంటే దేవుని బిడ్డలారా, ఈ లోకములో జీవించి ఉండగా ఎవరైతే యేసు ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభువుని తన సొంత రక్షకునిగా విశ్వసిస్తారో, వారిని నీతిమంతులుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. అందుకే అన్నాడు బైబిల్ గ్రంథంలో, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిమంతుడని యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారందరినీ ప్రభువు నీతిమంతుల సంఖ్యలో ప్రస్తావిస్తున్నాడు. అందుకే పిల్లరా, బైబిల్ గ్రంథంలో ఇంకొక వచనాన్ని మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మనం చదువుకున్న మాట చొప్పున చూస్తే, కీర్తనలు 112:6, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములు ఉందురు అనే మాటని మనము దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మరొక సందర్భాన్ని మీకు నేను చూపిస్తాను. సామెతల గ్రంథము 10:7 చదువుతూ ఉన్నాను. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యతను పుట్టించును. ఇక్కడ మనం చూసినప్పుడు నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని భక్తుడు మాట్లాడుతున్నాడు. అదే ఒకవేళ భక్తిహీనులైతే, భక్తిహీనులుగా జీవించి భక్తిహీనులుగానే చనిపోయి ఉంటే వారి పేరు తలుసుకున్నా అది అసహ్యం పుట్టిస్తున్నట్లు బైబిల్ గ్రంథంలో ప్రభు తెలియచేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మరి తల్లిగారిన కీర్తిశేషులు సిరివేళ్ల సువర్ణ చిరంజీవి గారు ప్రభువును నమ్ముకున్నారు. వారు జీవించి ఉండగా అనేక సార్లు మా యోధా గోత్ర సింహగర్జన పరిచర్యలకు తగిన ప్రోత్సాహాన్ని కూడా ఇచ్చి ఉన్నారు. వారు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, ఒక గౌరవ స్థానంలో జీవించిన కుటుంబం వీరిది. ఇలాంటి మంచి బిడ్డలను గురించి మనము వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి సందర్భంలో వాక్యం ప్రకటించడం కూడా అది సంతోషకరమేనని నేను తెలియచేయచ్చు ఉన్నాను. చూడండి, సామెతలు 10:7, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యతను పుట్టించునని బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఒకవేళ మనం ఈ లోకంలో జీవించి ఉండగా మన బిడ్డలకు ఎన్నో ఆస్తి ఐశ్వర్యాలు ఇవ్వడం అది ఆశీర్వాదమే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఇలా ఉంది, గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం అన్నాడు. మన బిడ్డలకి ఆస్తి ఐశ్వర్యాలు ఇవ్వడం దేవుని దీవినే, వాటితో పాటుగా మనము నీతిమంతులుగా జీవించి రేపు మనం ప్రభు యొద్దకు వెళ్ళిపోయిన తర్వాత మనలను మన సంతానం మన బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు ఆశీర్వదించబడే విధముగా మనము జీవించాలి. ఒకవేళ ఆస్తి ఐశ్వర్యములు ఇవ్వలేకపోయినా మనము జీవించిన నీతి కలిగిన జీవితమే మన పిల్లలకు చాలా గొప్ప ఆశీర్వాదాలు ఇస్తుందని బైబిల్ గ్రంథం ద్వారా మనము చూస్తున్నాం. ఎందుకంటే వాక్యంలో మనము చూడగా ఒక భక్తుడు ఇలా ప్రస్తావిస్తున్నాడు, నీతిమంతుల పిల్లలు విడవబడడం కానీ వారు భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు అన్నాడు. అంటే దేవుని బిడ్డలారా, దేవుడు తన భక్తుల పిల్లల్ని ఆయన ఎంతమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. నాకు 5 పిల్లలు, 3 కొడుకులు, 2 కుమార్తెలు పిల్లరా. అయితే ఇంతవరకు ఎవరికి ఒక ఇల్లు కూడా నేను కట్టలేదు. కానీ 3 కొడుకులు ఉన్నారు కదా, 3 ఇల్లులు కట్టాలి రూల్ ప్రకారం, వారికి దారి చూపాలి మన బాధ్యత. కానీ 3 కొడుకులకు 3 ఇల్లు కట్టల, 1 ఇల్లు కూడా కట్టల. కానీ 3 చోట్ల స్థలాలు కొన్నాను. ఆ ప్రాంత ప్రజలు సజీవుడైన దేవుణ్ణి ఆరాధించుకోవడానికి 3 దేవాలయాలు ఆ ప్రజలకు నేను కట్టించాను. అంతేకాదు, ఎంతోమందికి జానన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక ఉపకారాలు చేస్తున్నాం, ఎంతోమందిని ఆదుకుంటున్నాం. ప్రభు పేరట నా పరిచర్యలో భక్తులు నన్ను ప్రేమించి దేవుని యందు విశ్వాసంతో నాకు పంపిన అర్పణలు కానుకలు నేను దాస్తే ఈరోజు నేను లక్షాధికారిని కాను, కోటీశ్వరుడను. కానీ ప్రియులరా, ప్రభు పనికి దేని నిమిత్తమై భక్తులు ఇచ్చి ఉన్నారో దాని కొరకు మాత్రమే ఆ ధనమును నేను హెచ్చించుట, ఖర్చు పెట్టుట,
అది నిజాయితీకి నీతిగా చేయుచున్న సేవకు ఒక మంచి సాక్ష్యమై ఉంటున్నది. నేను వాక్యమును అలా అర్థం చేసుకున్నాను. అందుకే ప్రభు నాకు నా దేవుని పనిలో ఎంత ఇచ్చినను, అర్పణలు, భక్తులు ప్రేమించి ప్రత్యేక కానుకలు పంపినను, అవన్నీ కూడా దేవుని పేరిట, ఒకటి దేవుని పరిచర్యకు, రెండు నా కుటుంబ పోషణకు, మూడవదిగా నాకంటే దీనస్థితిలో ఉన్న బీదలకు, అనాథ బిడ్డలకు, విధవరాండ్రకు, వికలాంగులకు, పేద సేవకులు, అయ్యగారులు చనిపోయినా కూడా ఆ సేవను భారంతో కొనసాగిస్తున్న వృద్ధాప్యం ఉన్న అమ్మగారులకు నేను చేయగలిగినన్ని సహాయంతో కూడిన సేవలు జరిగించుచున్నాను. ముఖ్యంగా పేద విద్యార్థిని, విద్యార్థుల స్టడీస్ కొరకు కూడా ఎన్నో సేవలు చేస్తున్నాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నా బిడ్డలకు నేను ఆస్తి ఇవ్వకపోయినా నేను చేసే ఈ మంచి క్రియలు రేపు నేను ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అవన్నీ నా దేవుడు ఒక లెక్కగా మార్చి నా పిల్లలకు గొప్ప ఆశీర్వాద రూపంలో అనుగ్రహిస్తాడు. నేను నమ్ముచున్నాను. దేవుని వాక్యమును బట్టి నేను అలా గ్రహించి ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఈరోజున సిరివేళ్ల జేమ్స్ నోబుల్ క్రిస్టఫర్ గారు కీర్తిశేషులు గౌరవనీయులు, అలాగే వారి మిస్సెస్ గారైన మాకు తల్లి సమానరాలైన కీర్తిశేషులు సిరివేళ్ల సువర్ణ చిరంజీవమ్మ గారిని బట్టి మనం ఈరోజు వాక్యం ధ్యానం చేస్తున్నామంటే, వారిని గుర్తు చేసుకుని వారి బిడ్డల ప్రోత్సాహంతో మనం ఈ పని చేస్తున్నామంటే, నిజంగా ఆ తల్లిదండ్రులు వారి పిల్లలకు ఎలాంటి ప్రార్థన ఆశీస్సులు ఇచ్చి వెళ్ళారో మీరు చూడండి. వాళ్ళ బిడ్డలు గనక తల్లిదండ్రులు అలాంటి ప్రార్థనాపూర్వకమైన దీవెనలతో వారిని ప్రోత్సహించి వెళ్ళి ఉండకపోతే, ఇవాళ బిడ్డలు మా తల్లిగారి పేరు మీద దేవుని వాక్యం ప్రజలకు అందాలి అని బిడ్డలు మా ఇంటికి వచ్చి మరి కానుకనిచ్చి ఈ పరిచర్య చేయమని చెప్పేవారు కాదు కదా. చూడండి దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటున్నదో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకవేళ మనము ఒకళ్ళ మీరు ఎవరైనా అనుకోవచ్చు ఈ వాక్యం వినేవారు, అయ్యో నేను నా పిల్లలకి ఏం చేయలేకపోతున్నానని, నేను కూడా మీ సంఖ్యలో ఉన్నవాడినే, కానీ నాకు ఒకటే నమ్మకం, మనం ఒకటే నమ్మాలి. మనం చేసే ఈ సమాజంలో దేవుని ప్రేమతో కూడిన మంచి పనులు తప్పక మన బిడ్డలకు, మన సంతానానికి అవి ఆశీర్వాదకరముగా మారతాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తులారా, ఆత్మీయులారా, ఆయన మాటలు వింటున్నటువంటి మన జీవితంలో మీ బిడ్డలకు దేవుని ఆశీర్వాదములు వచ్చే విధముగా మీరు భక్తి చేయండి. ఈ లోకమును విడిచినను మనము మన బిడ్డలు మనలను జ్ఞాపకం చేసుకొని చున్నప్పుడు వారికి దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదములు వచ్చే విధముగా భక్తి చేయండి. ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదములు వారికి పిల్లల దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి, అందుకే ఒక మాట ఇలా ఉన్నది, అసలు ఏ నీతిమంతులను మనము జ్ఞాపకం చేసుకుంటున్నామని మనం చూస్తే, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ ఉత్తరము 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకము చేసుకునము అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. పౌలు గారు ఆయన రాసిన పత్రికల ద్వారా చాలా మంచి భక్తి క్రమాన్ని, భక్తులు నేర్చుకునే విషయాల్ని ప్రస్తావించాడండి. పౌలు గారు రాసిన పత్రికలు మనం చూస్తే ఆది అపోస్తుల బోధలు, ఆది అపోస్తుల సేవా విధానములు, ఆది అపోస్తుల భక్తి క్రమములను గనక మనము పత్రికల ద్వారా చదివి నేర్చుకోగలిగితే నిజంగా మనం మంచి భక్తిని చేయడానికి ఎంతో చక్కని క్రమాన్ని నేర్చుకుంటాం. అవును ప్రియులారా, ఇక్కడ లేఖనాన్ని మనం చూడగా నా సువార్త ప్రకారముగా దావీదు సంతానములో పుట్టాడు, మృతుల్లో నుంచి తిరిగి లేచాడు, ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు, ఆయనను మీరు జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటిగా అంటాడు. అంటే ప్రియులారా, నేటి భక్తుల కంటే కూడా, మన కుటుంబ సభ్యుల కంటే కూడా మొట్టమొదటిగా మనందరికీ, మనకు, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకును, మన బంధుమిత్రులకును, ఈ లోకంలోని, ప్రపంచంలోని సకల మానవాళికి, ఈ మానవ జన్మ ఇచ్చిన దేవునికి, తన పోలికలో మనలను సృష్టించిన ఆ మహాదేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవాలట. తండ్రి అయిన దేవుడు, కుమారుడని క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు సృష్టిని సృష్టించుతున్నప్పుడే తండ్రితో ఉన్న మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏమిటంటే ఆయనే నీతిమంతుడు కనుక. బైబిల్లో అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు, అందరూ పాపము చేసే దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే దీని అర్థం ఏమిటి, ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, నీతిమంతుడు ఒకరున్నారు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఆయనే ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు. అందుకే పిల్లరా, యేసు ప్రభుని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుని గ్రంథంలో, దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఇంకా మరి కొన్ని లేఖనాలు మనం చూద్దాం. ఒకటి, మొట్టమొదటిగా నీతిమంతుడని యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభువునికి తీర్పు తీర్చవలసిన స్థానంలో పిలాతు ఉన్నప్పుడు పిలాతు యొక్క భార్య ఆయనకు వర్తమానం పంపించిందట. ఏమని? అయ్యా, నీవు ఆ నీతిమంతుడు జోలికి పోవద్దు అని వర్తమానం పంపించింది. ప్రియమైన దేవుని సంఘమా, మీరు ఆలోచించండి. అంటే యేసు ప్రభు ఎవరు? ఒక అన్యుని భార్య, ఆయన నీతిమంతుడు, జాగ్రత్త, నువ్వు ఆ నీతిమంతుడు జోలికి పోవద్దు అని వర్తమానం పంపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా యేసుక్రీస్తు నీతిమంతుడై ఉన్నాడు. అందుకే పౌలు గారు చెప్తాడు, నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకము చేసుకోండి అని పౌలు గారు చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్త కలిగి మనం చూడగా మొట్టమొదటిగా యేసుక్రీస్తుని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కారణం ఏంటంటే ఆయన నీతిమంతుడు. అందుకే సామెతల గ్రంథంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమని భక్తుడు తన గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియచేయడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూసినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఒకటి, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదకరము. రెండవదిగా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆది భక్తులను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా అని అంటారేమో, ఆది భక్తులను కూడా ప్రభు నీతిమంతులుగా పిల్లరా ప్రస్తావించడం దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్గా ఒక భక్తుడి జీవితాన్ని మనము చూద్దాం. చూడండి, ఆది కాండము 15వ అధ్యాయము 6వ వచనమును నేను చదువుచూ ఉన్నాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రాహామును గురించి మాట్లాడిన మాట ప్రిలారా, అబ్రాహామును భయపడవద్దని చెప్పిన దేవుడే ఆ అబ్రాహామును గురించి లోకానికి ఏం చెప్తున్నాడంటే, అతడు దేవుణ్ణి నమ్ముకున్నాడట, అది అతనికి నీతిగా ఎంచబడినట్లు దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆది కాండం 15:6లో అబ్రాహాము దేవుణ్ణి నమ్మడం, అది అతనికి నీతిగా ఎంచబడిందని ప్రభు సెలవిస్తున్నాడు. అంటే పిల్లరా, ఇక రెండవదిగా మనము చూసినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరము అని మనము చూస్తే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే పితరులలో, ఆది భక్తులలో ఎవరైతే పితరులలో దేవుణ్ణి నమ్ముకున్నారో, దేవుణ్ణి నమ్ముకుని దేవుని యందు విశ్వాసం ఉంచి అంతము వరకు ఆయనకు నమ్మకముగా జీవించారో, అట్టి ఆది భక్తులను జ్ఞాపకం చేసుకోవడం కూడా మనకు ఆశీర్వాదకరమే. అందుకే ఎగ్జాంపుల్గా అబ్రాహాము భక్తుడిని దేవుడు ప్రస్తావిస్తున్నాడు. అలాగే అబ్రాహాము గారి గురించి ఆది కాండం 15:6లను కాకుండా మనం పత్రికల్లోకి వెళ్తే అపొస్తలులైన పౌలు వంటి దైవజనులు కూడా అబ్రాహాము గారి నీతిని గురించి స్పష్టంగా ప్రకటించారు. అబ్రాహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని పత్రికల్లో కూడా ప్రస్తావించడం మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఆయన మాటలు వింటున్నటువంటి మన జీవితంలో ఒకవేళ ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా, లేక మన కుటుంబంలో, మన బంధుమిత్రులలో ఇంకానూ ఎవరైనా దేవుని నమ్మని వారు, దేవుని ఎరుగని వారు ఉన్నట్లయితే, దయచేసి అటు వారికి క్రీస్తు సువార్తను మీరు ప్రకటించండి. సత్య మార్గమును వారు గుర్తించి, అబ్రాహాము తెరహు కుమారుడు, అబ్రాహాము తండ్రి చేయి వృత్తి ఏమిటో బైబిల్ చదివిన భక్తులకు బాగా ఎరుగుదురు. అయినను అబ్రాహాము తను ఎరుగని పిల్లరా ఒక సర్వశక్తిమంతుడని దేవుని మాటకు లోబడ్డాడు. ఆయన స్వరమును విన్నాడు, ఆయన పిలుపుని విన్నాడు, ఆయనకు లోబడి ఆయన చెప్పినట్లుగా తాను ఎరుగని ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే పిలిచిన దేవుని మీద నమ్మకం, ప్రభు సెలవిచ్చిన దేవుని మీద నమ్మకం. ఆలోచించండి, దేవుని మీద, దేవుని నమ్ముకోవాలి. దేవుని పైన నమ్మకము కలిగి జీవితంలో, ఈ జీవిత యాత్రలో మనం ప్రయాణం చేయాలి. అలాగే మనము అంతము వరకు కూడా, మనలను ప్రభు పిలుచుకునే వరకు కూడా ఆ దేవునికి మనము నమ్మకముగా ఉండాలి. ఈ మూడు అబ్రాహాము గారి జీవితంలో మనం చూస్తాం. దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుని మీద నమ్మకముతోనే ఎక్కడికి వెళ్ళాలో తను ఎరుగిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు దేవుడు చెప్పినట్లుగా. అంతము వరకు దేవునికి నమ్మకముగానే జీవించాడు.
ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ గ్రంథంలో అబ్రాహాము గురించి ఇంత పరిశుద్ధ గ్రంథం, ఇంత పవిత్ర గ్రంథంలో దేవుడు గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మొట్టమొదటిగా ఒకటి, యేసు ప్రభుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏమిటంటే నీతిమంతులలో ఆయన ప్రధానుడు, ఆయనే మొదటివాడు. యేసుక్రీస్తు నీతిమంతుడై ఉన్నాడు. సామెతల గ్రంథం 10:7 నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వదకరమని సెలవిచ్చినట్లుగా మనమును మన కుటుంబములను ఆశీర్వదించబడాలి అంటే యేసు ప్రభుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక రెండవదిగా, అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిననే లేఖనం చొప్పున రెండవదిగా మనం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అంటే పిల్లరా, మనము అబ్రహాము వంటి భక్తుణ్ణి మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇక మూడవదిగా మనం చూసినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమో మరొక అనుభవాన్ని మనము చూద్దాం. అపొస్తలుడైన పౌలు 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 2:11 చదువుతూ ఉన్నాను. 2 తిమోతి పత్రిక 2:11 ఈ మాట నమ్మదగినది, ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. పిల్లరా గమనించండి మాటలు. ఇక మూడవదిగా మనం చూసినప్పుడు మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఈ మాట నమ్మదగినది. చూడండి, నమ్మకమైన మాట పిల్లరా, మీరు నమ్మాలి ఈ వచనాన్ని. ఈ మాట నమ్మదగినది, అది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. నెంబర్ 3, మూడవదిగా మనము ఎవరిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరము అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, మనము అనగా ఈ తరములో, మన కాలములో పిల్లరా, మనము ప్రభువులో ఉండి ప్రభువుని నమ్ముకుని యేసయ్య రక్తములో మన పాప జీవితమును కడుగుకొని అలాగే మారు మనసు రక్షణ అందుకు నిదర్శనమైన బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని మనము అంతం వరకు దేవునికి నమ్మకముగా ఉంటూ ప్రభువు పిలిచే రోజు కూడా, ఈ లోకాన్ని విడిచిపెట్టే క్షణములో కూడా ప్రభువులోనే ఉండి, ప్రభువుతోనే ఉండి, ప్రభునందు నిద్రిస్తే, ప్రభువులో చనిపోతే, లేక మనము అక్కడ చెప్పిన మాట ప్రకారము మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే అన్నట్లు మనము ఆయనతోనే చనిపోతే, ఆయనలో ఉండి ఈ లోకాన్ని వదిలిపెడితే, అప్పుడు దేవుని బిడ్డలారా మనము ఆయనతో కూడా బ్రతుకుదుమనే వాక్యమునకు పిల్లరా యోగ్యులమవుతాం. అట్టి ఆశీర్వాదం పొందడానికి సరిపోయిన వారం అవుతాం. ఆయనతో కూడా బ్రతుకుదుమంటే అర్థం ఏంటి? పునరుద్ధానం, పరిశుద్ధుల పునరుద్ధానం, భక్తుల యొక్క పునరుద్ధానం. మనము యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన పండుగను చేసుకుని ఉన్నాం. అవును, అలాగనే యేసు ప్రభు గురించి బైబిల్ అంటారు కదా, ఆయన మృతులలో ప్రథమ ఫలముగా లేచాడు అంటాడు. ఆయన ప్రథమ ఫలంగా లేచాడు ప్రభు. పిల్లరా, ఆది మానవుని యందు మొదటి మనుషుని యందు ఎలా మరణం వచ్చిందో, కడపట ఆదమునందు మొదటి ఆదమునందు ఎలా మరణం వచ్చిందో, కడపట ఆదమునందు అందరూ అలాగే మృతులైన వారందరూ తిరిగి బ్రతికించబడుతున్నారు. అంటే ప్రభునందు తిరిగి మరలా మనం బ్రతికించబడతాం. అంటే ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా స్వీకరించి ఈ లోకాన్ని విడిచిపెడతారో దేవుని బిడ్డలారా, వారందరూ కూడా ప్రభునందు మరలా తిరిగి బ్రతుకుతారు. ప్రభునందు మృతిని పిల్లరా పునరుద్ధానులుగా తిరిగి లేస్తారు. పరిశుద్ధుల పునరుద్ధానం, ప్రభు రాకడలు పరిశుద్ధుల సమాధులు తెరవబడతాయి. పిల్లరా, ఈ సజీవులుగా ఉన్నవారి కంటే ముందు ప్రభునందు నిద్రించిన వారే మొదట ఆయన్ని ఎదుర్కొంటారని బైబిల్ స్పష్టంగా తెసలోనికలకు రాసిన పత్రికలో పౌలు గారు సెలవిచ్చాడు. కాబట్టి సంఘమా, నేను ముగించబోతూ ఉన్నాను. మూడవదిగా మనం చూసినప్పుడు మన కాలములో, మన తరములో ఎవరు ప్రభునందు నిద్రించారో వారిని మనము జ్ఞాపకము చేసుకోవాలి పిల్లరా. ఎందుకనంటే 5 మా నాన్నగారు ప్రభునందు నిద్రించిన రోజు నాకు కలిగిన దానిలో నేను గుడివాడలో కూటం పెట్టుకుని ఆ రోజున చిన్న కుటుంబ ప్రార్థన పెట్టుకుని వచ్చిన వారందరికీ ఏదో నేను చేయగలిగినటువంటి ఇది చేసుకున్నాను. నా తండ్రి అంటే నాకు అభిమానం. నా తండ్రి ఒక సంఘ పెద్ద. ఆ రోజుల్లో మా పల్లెటూరులో వర్షాలు వస్తే మోకాలతో బురదలు ఐగర్ రాలేకపోతే ఆ రోజు దేవుని వాక్యం చదివి సంఘానికి వివరించినటువంటి వ్యక్తి. నన్ను నా బాల్య దశలో ఒక చేత్తో బైబిల్ గ్రంథం, 2వ చేత్తో నా చేయి పట్టుకుని దేవాలయానికి తీసుకెళ్ళిన భక్తుడు.
నా తల్లి జనవరి 13 ప్రభునందు నిద్రించారు, నా తల్లిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ప్రభువులు అన్నాడు, నీవు దీర్ఘాయుష్మంతులు ఒకనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలన్నాడు. అందుకే ఈ రోజున సిరివేళ్ల కీర్తిశేషులు, సిరివేళ్ల జేమ్స్ నోబుల్ క్రిస్టఫర్ గారి యొక్క సతీమణి గారైన మరి కీర్తిశేషులు, సిరివేళ్ల సువర్ణ చిరంజీవమ్మ గారిని, వారి యొక్క కుటుంబ సభ్యులు, కుమారుడు, కుమార్తె, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తల్లిగారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ తల్లిగారి నిమిత్తమై ఆ తల్లిగారి పేరట దేవుని వాక్యం ప్రజలకు అందింప చేయాలని ఆశపడ్డారు. నిజంగా వారి తల్లిదండ్రుల ఎడల వారికి ఉన్న ఆ గౌరవప్రదమైన మనసును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీరు కూడా మీ తల్లిదండ్రులను గౌరవించండి. ఈ లోకంలో, ఈ తరములో ప్రభునందు మాత్రమే మనం ఈ లోకాన్ని వదలాలనే ఒక మంచి సమర్పణ కలిగిన భక్తిలో ప్రయాణం చేయండి. అంతము వరకు నమ్మకంగా ఉండండి. ప్రభు మనకి జీవ కిరీటం ఇస్తాడు, ప్రభు మనకి పరలోకంలో గొప్ప బహుమానాలు ఇస్తాడు. అంతము వరకు ఎన్ని శోధనలు వచ్చినా సహించండి, అంతము వరకు నమ్మకం ఉండండి. అదే అన్నాడు కదా 2 తిమోతి పత్రికలో 2:11 ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించండి. కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఓర్చుకోండి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మీరంటే గిట్టిన వారు మిమ్మల్ని అవమానపరుస్తారు, బాధ పెడతారు, దుఃఖ పెడతారు, విమర్శిస్తారు. దేవుడు వారికి తీర్పు తీరుస్తాడని క్షమించి విడిచిపెట్టేయండి. సహించండి, ఓర్చుకోండి. ప్రభుతో కలిసి రాజ్యముని ఏలే ధన్యులవ్వండి. ఆ కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన మా తండ్రి, మీకే వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. కోమటిగుంట గ్రామము నుంచి ఈ రోజున తన తల్లిదండ్రులను గౌరవిస్తూ వారిని జ్ఞాపకం చేసుకుని, తల్లిగారిని జ్ఞాపకం చేసుకుని, ప్రభు ఆ తల్లిగారి పుట్టినరోజునాడు వాక్యం రావాలని ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేయించిన వారి బిడ్డలను దీవించి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీ గొప్ప కృప వారి ఫ్యామిలీకి తోడించండి. మీ చిత్తమైతే ఇంకా అనేకులను ప్రేరేపించండి. వారి కుటుంబాలలో అనేక శుభప్రదమైన సందర్భాలలో కూడా మీ వాక్యం ప్రజలకు అందించే కృపనివ్వండి. మీ చిత్తమైతే యోధాగోత్ర సింహగర్జన టీవీ పరిచర్యలు తిరిగి కంటిన్యూ అవ్వడానికి కూడా కృపదాయ చెడందుకు కావలసిన స్పాన్సర్స్ని ఇవ్వండి. మహిమ ఘనత ప్రభావాలు పొందమని. ప్రభా, నేను ఇప్పుడు ప్రస్తుతానికి షూటింగ్ చేస్తున్నప్పుడు టైఫాయిడ్ ఫీవర్తో బలహీనుడనై ఉన్నాను. అయినను ప్రభా, మరి ఓపిక లేకపోయినా శరీరంలో మీరు నన్ను బలపరిచి ఈ అరగంట కార్యక్రమం విషయమే మీరు నన్ను బలపరిచి వాడుకున్నందుకు కృతజ్ఞతలు. దీవించి ఆశ్రయించండి. నా తండ్రి యోధాగోత్ర సింహగర్జన పరిచర్లను జ్ఞాపకం చేసుకున్న ఈ కుటుంబాన్ని, తల్లిగారు జీవించుండగా ఎన్నోసార్లు మమ్మల్ని ప్రోత్సహించారు, ఆ తల్లిగారిని, వారి కుటుంబాన్ని, వారు విడిచి వెళ్ళిన బిడ్డలను మీ రెక్కల కింద భద్రపరచండి. శ్రేష్టమైన దీవెనలు మీరు కుటుంబానికి, వారి బిడ్డలకు దాయిచేయండి. మీ చిత్తమత్తు ఇంకోసారి టీవీలో వాక్యం చెప్పే కృప మాకు ఇవ్వండి. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మునే కానీ సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమైన కృప, శ్రద్ధగా వాక్యం విన్న భక్తులందరికీ, నరి యోధాగోత్ర సింహగర్జన పరిచర్య ద్వారా ఈ వాక్యం ప్రజలకు ప్రకటింప చేసినటువంటి వారి కుటుంబ సభ్యులు, వారి బిడ్డలు, బిడ్డల బిడ్డలు, వారి బంధుమిత్రులకును, లోకంలోని సకల పరిశుద్ధులకును, యెరూషలేము నివాసులకును ఆయన కృపతోడుండి నడిపించి సహాయము చేయనుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. ప్రభు చిత్తవంత మరల ఎవరన్నా ప్రోత్సహిస్తే టీవీలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. దేవుని కృప మనందరూ తోడై ఉండనుగాక. నా కొరకు, నా కుటుంబం, నా ఆరోగ్యం, నా ప్రయాణాల్లో క్షేమం కోసం ప్రభు మాకు ఏదైనా పరిచర్యలో ద్వారాలు తెరవాలని ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ అందరు దీవించనుగాక, ముఖ్యంగా ఈ కుటుంబాన్ని దీవించనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. అందరికి వందనాలు. అందరికి వందనాలండి. ఈ రోజున గనవరం మండలంలో దావాజిగూడు ప్రాంతంలో 50 మందికి వృద్ధులకి, అందులో కొందరు విధవరాండ్రైన వారికి, పేదల కడుపేదలకి ఒక దుప్పట్లు అందరూ కూడా పంచడం జరిగింది. కొంతమంది చీరలు, కొంతమంది దుప్పట్లు. ఈ రోజున ఈ మంచి పని చేయడానికి దేవుడు నాకు కృప చూపినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. నన్ను ఈ మంచి పనిలో ప్రోత్సహిస్తున్న వారందరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. రాబోయే రోజులు ఇంకా ఎక్కువ సేవలు చేయాలని ఆశయంతో మేము ఉన్నాం. అలాగనే ఈ రోజున ఈ ప్రజలందరి దగ్గరకు వచ్చి వీళ్ళందరికీ 50 మందికి తగ్గకుండా ఈ వస్త్రదానాలు చేయడం మాకెంతో తృప్తి అనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇంకా అనేకులు చేసే కృప దేవుడు వాళ్ళని కోరుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. మమ్మల్ని ఈ పనిలో బలపరుస్తున్న వారందరూ వందనాలు. ఈ బిడ్డలందరూ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.